హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము కూర వండుతున్నాం ముందుగా మంచి చేపలు తీసుకోండి ఆ తర్వాత వాటిని బండకు రాకి 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 చెంచుతో పొట్టు తీసి 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 వాళ్ళు నీట్గా కడుక్కోవాలి మాకైతే మస్తు నీట్గా గడియేసింది ఇట్లా మంచిగా నీట్గా తెల్లగా గడుక్కున్న చేపలను ముక్కలు ముక్కలుగా పోసుకోవాలి మెల్లగ్గా ఉండి ఒక్క చే అంటే ఒక్క చేతితో పట్టుకుంటే మనకి చేపలు కదన్న నమ్మకం ఉంటుంది ఆ తర్వాత ఇంట్లో కారం ఉప్పు పసుపు అలమల్లిగడ్డ మా ఫిష్ మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసి మా పెద్దమ్మ అయితే మస్తు కలిపేస్తుంది ఇదన్నీ కొంచెం ఆయిల్ కూడా వేసింది అనుకోండి ఇదంతా వేసి మంచిగా చేపలకు మర్దన వేసుకోవాలి అయితే చేపలకు మసాలాలు మంచిగా పడతాయి అట్లా మంచిగా పట్టిన చేప ముక్కలను ఒక అర్ధ రెండు రెండు గంటల దాకా అట్లా ఊరబెట్టనియాలి ఆ తర్వాత వీటిని మరిగే నూనెలు వేసేసి మంచిగా ఉల్టా పల్ట వేసుకుంటా ఎంత మంచిగా అంత మంచిగా ఫ్రై చేయండి ఆ ఫ్రై చేసేట్లనే టేస్ట్ అంత ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో ఈ చేపలు అయితే ఇట్లా అక్కడిక్కడ మల్ రైస్ మంచిగా కాల్చుకోండి అయితే చేపల టేస్ట్ మస్తు ఉంటుంది ఇట్లా మంచిగా కలిపి నూనెలో వేయాక దీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఫిష్ ఫ్రై రెడీ